యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియచేస్తున్నానండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మనం ఏ పండగ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ విశ్వానికి మూల కారణమైన సూర్యభగవానుడి రథసప్తమి వేడుకలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకుందాము అని తెలియచేస్తూ నేను ఏ విధంగా చేసుకుంటాను అన్న విషయం మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ సృష్టికి మూలమైన సూర్యుడి పుట్టినరోజు సందర్భంగా మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడిని పూజించటం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లే అని నేను భావిస్తూ ఉంటానండి. ప్రతిరోజు ఉదయాన్నే నేను సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని సూర్యుడికి ముందుగా ఎదురుగా నుంచిని తులసమ్మ దగ్గర ఖచ్చితంగా ఆ శ్లోకం చదువుకున్న తర్వాతనే నేను మిగిలిన పనులు చేసుకుంటానని చెప్పడానికి ఆనందిస్తూ, మనం నిజానికి ఆరోగ్యానికి సూర్యుడే ప్రధానం అన్నది ఒక్క ఎత్తైన కంటి చూపుకి ఖచ్చితంగా సూర్యకిరణాలు వంటికి తగలాలి. శరీరానికి సంబంధించినవి ఏ విధమైన రోగాలైనా సరే 75% మనం ఉదయాన్నే సూర్యుడి దర్శనంతో పోగొట్టుకోవచ్చు అని చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పడం వల్ల నేను అది పాటిస్తూ ఉంటానండి. వీలైతే సూర్యుడికి ఎదురుగుండా నేను ఎండ సూర్యకిరణాలు పడే టైం వరకు చూసుకుని ఆ తర్వాతనే చక్కగా ఏర్పాటు చేసుకుంటానండి. ఒక పొయ్యి ఏర్పాటు చేసి ఆవు పిడికలతోటి పరమాన్నం వండుతాను. ఆవు పాలతో పరమాన్నం వండి సూర్యుడికి నివేదించి నిజంగా అది వచ్చే టేస్ట్ కూడా అండి చాలా అద్భుతంగా ఉంటుందండి. రథం ముగ్గు అది వేయటం అంత అవ్వదు కాబట్టి సూర్యుడికి ప్రత్యక్షంగా ఆయనకే నేను అక్కడ వెండి ప్లేట్లో పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఖచ్చితంగా మా ఇంట్లో అందరం తింటామండి. ఆ సూర్యుడికి పెట్టిన నైవేద్యంకి వచ్చిన టేస్ట్ అండి అసలు చెప్పలేమండి. వండి స్వామికి నివేదించి తర్వాత తిన్న తర్వాత తినే వాళ్ళకి మాత్రమే అంత రుచి అర్థమవుతుంది. నిజానికండి ఈ ప్రసాదం చిక్కుడాకుల్లో వీలైతే మాత్రం దొరికితే చిక్కుడాకుల్లోనే స్వామికి నివేదించి ఆ తర్వాత తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. మీరు కూడా ఆ విధంగా చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే అండి, చిక్కుడాకుల్లో తినటం వల్ల ఏంటండి కీళ్ళ నొప్పులు మధుమేహం లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, అంతేకాకుండా నాగదోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకి పెద్దలు తెలియచేస్తారండి. ఇటువంటి వాటి వల్ల మన తరతరాలుగా మనకి పెద్దవాళ్ళు నేర్పించిన ఇచ్చిన జ్ఞానాన్ని మనం అనుసరిస్తూ మన పిల్లల తర్వాత తరాలకు కూడా అందచేసినట్లయితే ఇవి నిలబెట్టుకున్నట్లు అవుతుంది. మన ఆరోగ్యంతో పాటుగా ఇవన్నీ కొంతవరకు మన మానసికంగా కూడా అండి భగవంతుడికి దగ్గరికి చేయటానికి ఇవన్నీ ఉపయోగపడతాయని నేను అనుకుంటూ ఉంటానండి. చక్కగా ఓ పక్క నేను స్వామికి పరమాన్నం వండుతూ సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఆదిత్య హృదయం అరుణపారాయణం నేను నాకు వచ్చినవి నా దగ్గర ఉన్నవి అష్టోత్తరం సూర్య అష్టోత్తరం అవన్నీ సరదాగా చదివేసుకుంటానండి. సూర్యుడు మనల్ని చూస్తే దీవించినట్లుగా ఫీల్ అవ్వచ్చండి, మనకి అందుతుందండి. ఆ భగవంతుడు మన మీద ఎంతో ప్రసన్నంగా చూసినా ఎంత ఎండలో కూర్చుని చేసినా కూడా అండి నేను కూర్చున్న టైంకి వేడి బాగా వస్తున్నప్పుడు మబ్బులు పట్టినట్లుగా అవుతూ నాకు ప్రతి సంవత్సరం ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్ కిందే ఉంటుందండి. ఆ తల్లి దయ వలన బ్రతికినంతకాలం ఆ విధంగా పాటించాలనుకుంటున్నాను. నేను పనిగట్టుకుని నన్ను ఫాలో అవుతున్న చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఏ విధంగా చేసుకుంటానో కూడా తెలియచేస్తూ ఇదే సందర్భంగా మన పండితుల వారు సూర్య నమస్కారాలు చేస్తున్నారండి ద్రాక్షారామం ప్రవీణ్ గారు, వారు ఇచ్చిన వాయిస్ను కూడా మీకు అందరికీ వినిపించాలన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వేదాంగాయ పతంగాయ విహంగారూఢమూర్తయే హరిద్వర్ణ తురంగాయ భాస్కరాయ నమో నమః. శ్రీ సంజ్ఞాపద్మిని ఛాయావశాసమే శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం చాలా విశేషమైన మాసము, అందున రథసప్తమి సూర్యనారాయణ స్వామివారిని అర్చించి ఆరాధించి ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయవలసిన చాలా
విశేషమైన పర్వదినంగా చెప్పబడుతోంది ఈ రోజున. కాబట్టి అందరూ కూడా ప్రాతకాలమునే లేచి రథసప్తమి రోజున స్వామివారికి నమస్కారం చేసుకుని జిలేడాకు రేగి పండుతో శిరస్సుమే ధరించి శ్లోకము పైన మీకు పంపిన శ్లోకాన్ని పఠించి స్నానమాచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనకి సంబంధించిన స్తోత్రపారాయణలు ఆదిత్య హృదయము ఇత్యాది అన్నీ కూడా పారాయణ చేసుకుని ఆ సూర్యనారాయణ స్వామివారికి నమస్కారం తెలియజేసి ఆయన అనుగ్రహము పొందవలసినగా మీ అందరికీ తెలియచేయడం జరుగుతున్నది. మండల దీక్ష చాలా విశేషంగా ప్రతిరోజు కూడా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మంత్రపూర్వకంగా మహాసౌర అరుణ తృషపూర్వకంగా నమస్కారములు చేసి ఎర్ర గోధుమనూక ప్రసాదము అలాగే రేపటి రోజు స్వామివారికి క్షీరాన్న నైవేద్యము ప్రసాదంగా చేసి ఈ 40 రోజులు కూడా మీ అందరికీ కూడా ఆయురారోగ్య మహదైశ్వర్యాలు కలగాలని, ముఖ్యంగా శరీర రుగ్మతలన్నీ తొలగి వజ్ర శరీరం కలగాలని స్వామివారిని కోరడం జరుగుతున్నది. మంగళం మహతు స్వస్తి. సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావసుందర సప్త జన్మార్జితం పాపం మకరే హంతి సప్తమే. యద్యత్ కర్మ కృతం పాపం మయా సప్త సుజన్మసు తన్మే శోకం చ రోహం చ మకరే హంతి సప్తమే. జన్మ జన్మాంతరాలలో మనోవక్కాయలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపముల వల్ల కలిగిన రోగం శోకం మొదలైనవన్నీ ఈ పుణ్యప్రదమైన రథసప్తమి రోజున సూర్యుడిని స్మరిస్తూ చేస్తున్న ఈ స్నానంతో మన పాపాలన్నీ నశించిపోవాలని సూర్యుడికి నమస్కారం చేయాలండి. 15 రోజుల పాటు సూర్య నమస్కారాలు ఈ మాఘమాసంలో ఒక్కొక్కసారి 30 రోజులు కూడా చేస్తూ ఉంటారండి. వారు తలపెట్టారు, ఎవరికైనా వారి ఫోన్ నెంబర్ కావాలంటే ఇస్తాను, వారి పేరు గోత్రనామాలతో కూడా చేయించుకోవచ్చు. ప్రవీణ్ గారు ఏం చేసినా ఏ పూజలు చేసినా నాకు ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటారు కాబట్టి వారి విషయాలు ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నేనేమైనా మర్చిపోతానేమో ఈ పూజల్లో అమ్మ హడావుల్లో పడని, అవి మీకు కూడా తెలియచేయాలని అనుకుంటూ ఈ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చానండి. నిజానికండి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని అంటారండి. అంటే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు తన సూర్యకిరణాల శక్తితోనే ఈ విశ్వం అంతటికి ఏ విధమైన రోగాలు దోషాలు బాధలు లేకుండా చేస్తాడు అని అర్థం చేసుకోవచ్చండి. సూర్యభగవాను త్రిమూర్తి స్వరూపుడని కూడా అంటారు. ఎందుకంటే బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతి మహేశ్వర అంతకాలే విష్ణు త్రయీమూర్తి దివాకర. అటువంటి త్రిమూర్తి స్వరూపుడైన సూర్యనారాయణ స్వామి దేవాలయం అండి అరసవెల్లిలో ఉంది. వీలైతే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకోండి అని నేను తెలియచేస్తున్నానండి. అరసవెల్లి ఆలయం ఎంత ప్రధానమైనదో మనందరికీ తెలిసినప్పటికీ మనం కొన్ని కొన్ని కారణాల వల్ల జీవితాన్ని యథాలాపంగా బ్రతికేయటానికి అలవాటు పడిపోయిన మనం ఎంతో విలువైన దేవాలయాల సందర్శన కూడా వాటిలో అంత ఇంపార్టెంట్ అని చేసుకుని తిరగండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా నేను తెలియచేసిన విషయాలు ఒకరిద్దరికైనా ఉపయోగపడతాయేమో అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి.